లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఎలాంటి వ్యవస్థ లేకుండా ఎలాంటి లంచాలు లేకుండా సంక్షేమ పథకాలను మీకందరికీ అందించింది ప్రభుత్వం అని కూడా మీకందరికీ చెప్తున్నా ఈ మూడేళ్లలో మరి ఇంటి ఇంటికి గడప గడపకు తన చేసిన పనులు చెప్తున్నాడు మరి గడప గడపకు ఈ రోజు ఈ ప్రభుత్వం చేసిన పనులను ఈ పనులు చేసిందని చెప్పి మీరందరూ కనబడమని చెప్పి మరి ఎలక్షన్లకు ఈ రోజు ఎమ్మెల్యేలందర్నీ కూడా గడప గడపకు ధైర్యంగా పంపుతున్నాడు అంటే తను మీకందరికీ చేసిన దానివల్లనే ఆ ధైర్యం అని కూడా మీకందరికీ కూడా చెప్తున్నా ఎన్నికలు వస్తే తప్ప ఎమ్మెల్యేలు మామూలుగా గడప గడపకు పోయే పని ఉండేది కాదు అట్లాంటి వ్యవస్థను మార్చి ఈ రోజు ఇంటికి పరి పెన్షన్ పెంచి ఈ రోజు అవ్వా తాతలకు 1వ తారీఖునే మరి ఇచ్చే వాలంటరీ వ్యవస్థ అయితేనేమి గ్రామ సచివాలయాలు అయితేనేమి రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి మరి అదే విధంగా మరి గవర్నమెంట్ బళ్ళు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బళ్ళు అయితేనేమి ఆసుపత్రుల కొత్త హంగులు అయితేనేమి జగనన్న అమ్మఒడి అయితేనేమి మహిళలకు వయసార్ ఆసరా వయసార్ చేయూత మరి అయితేనేమి జగనన్న అమ్మఒడి అయితేనేమి 31 లక్షల ఇండ్ల స్థలాలు అయితేనేమి ఇలా ఎన్నెన్నో చెప్పినవి చెప్పనివి కూడా మరి ఆ బిడ్డ మీకందరికీ చేసి ఉంటున్నాడని కూడా మీకందరికీ చెప్తున్నా ఏ అంశంలోనైనా ఎత్తుకున్నా కూడా ఓ విప్లవాన్ని తీసుకొచ్చాడని మీకు చెప్తున్నా ఒకటి రాజశేఖర్ రెడ్డి గారి ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా 2009 కి ముందు అధికారులు ఒకటేనా మర్చిపోకుండా చెప్తారా అని అధికారులను అడిగితే వాళ్ళు చెప్పలేకపోయేవారట అదే విధంగా ఈ రోజు కూడా జగన్ బాబు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా మరి మర్చిపోకుండా చెప్తారా అంటే అవకాశం లేదని నేను అనుకుంటా ఉన్నా ఈ పాలన మరి మానవత్వంతో మనసుతో చేసే పాలన ఒక రోజు రాజశేఖర్ రెడ్డి గారి సమకాలికుడు ఈ రోజు జగన్ బాబు తో ఓడిపోయి 23 సీట్లతో మరి నిలబడిన నాయకుడు 14 ఏళ్లుగా ఉన్న ముఖ్యమంత్రిగా చేసిన ముఖ్యమంత్రి గారు ఏ పథకమైనా చేశారా ఏ పథకమైనా నిలబెట్టి ఉందా ఈ రోజుకు ఉందా అని ఎవరన్నా పార్టీ వాళ్ళని అడిగినా చంద్రబాబుని అడిగినా ఏ ఒక్క పథకమైనా ఉంది అని చెప్పే ఇదే ఆ నాయకునికి ఉందా అని అడుగుతా ఉన్నా ఇవాళ పాపం ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాలను కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి ఆయనదని కూడా చెప్తున్నా ఎందుకంటే జనాల్లో నుంచి వచ్చిన జననేతలు మరి జనాల నుంచి కాకుండా ఇతర కారణాల వల్ల వచ్చిన నేతలకు చాలా చాలా ప్రజా పరిపాలనలో కూడా తేడా ఉంటుందని కూడా మీకు చెప్తున్నా జగన్ జననేత రాజశేఖర్ రెడ్డి గారి మహానేత వారసుడు ఆయనకున్న మంచి మనసు మరి ఆయన వేసిన దానికంటే 4 అడుగులు ఎక్కువ వేసి మంచి చేయాలనే మంచి మార్గంలో పోతా ఉండే వ్యక్తి అని కూడా చెప్తున్నా అదేవిధంగా 3 దశాబ్దాలకు కావలసిన విజన్ కలిగిన వ్యక్తిగా మంచి చేసి ఓటు అడిగే నైతికత కలిగిన వ్యక్తిగా మనం చూస్తామని కూడా చెప్తున్నా ఒకటి గుర్తొస్తుంది జగన్ బాబు చాలా చిన్నోడు అప్పుడు 9వ 10వ తరగతి చదువుతా ఉన్నాడు అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడూ ఇంట్లో ఉండేవాళ్ళు కాదు ఎప్పుడూ జిల్లాలోనే ఉండేవాళ్ళు ఎప్పుడూ ఏదో వారానికి ఒకరోజు కూడా ఒక పూట కూడా మాతో వచ్చి గడిపిన సందర్భాలు చాలా తక్కువ అప్పుడు నేను జగన్ బాబుతో అన్నా నాన్న ఈ రాజకీయాలు మనకొద్దు మనం 4 ఇండస్ట్రీలు పెట్టుకొని దర్జాగా కాలు మీద కాలేసుకొని 10 మందికి కావలసిన వాళ్ళకి సేవ చేస్తూ ఆ లైఫ్ తీసుకున్నానా ఈ లైఫ్ మనకు వద్దు అని చెప్పా చిన్నప్పుడు అప్పుడు పట్టుమని 14 15 ఏళ్ళు కూడా లేవు తనకు కానీ జగన్ బాబు నాకు చెప్పిన మాట అటువంటి లైఫ్ కాదమ్మా నేను కోరుకునేది మా నాన్న ఏ విధంగా నడుస్తానడో ఆ లైఫ్ కోరుకుంటానని చెప్పాడు ఈరోజు మీ అందరి ప్రేమ మీ అందరి అభిమానం సంపాదించిన నా కొడుకుని చూసి
చాలా చాలా నేను గర్వ పడతా ఉన్నా జగన్ బాబు తల్లిగా రాజశేఖర్ రెడ్డి గారి భార్యగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఆ బిడ్డను చూసి చాలా గర్వపడతా ఉన్నా తన మనసుతో చేసే ఈ పరిపాలనను నా కళ్ళారా చూస్తున్నా ఈరోజు ఏ యువ నాయకునికైనా రాజశేఖర్ రెడ్డి గారు మరి ఆయన రోల్ మోడల్గా ఆయన పరిపాలన ఓల్డ్ రికార్డుగా మరి ఆయన ప్రజల మనసులు గెలుచుకున్నారు అదేవిధంగా జగన్ బాబు కూడా జగన్ బాబుకు మరి ఈ రోజు ఈ అధికారం ఇంతగా వచ్చింది అంటే తన కష్టం చాలా 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 ఉంది తన కష్టాలు నిందలు అవమానాలు జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది కష్టం అనిపిస్తుంది కానీ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా అడుగుపెట్టి తనకు తాను ప్రజల్లో నేను మీతో ఉంటాను మీ మాట కట్టుబడి ఉంటాను మీతో ఉంటానన్న నమ్మకం కలిగించుకొని ముఖ్యమంత్రిగా తన అయ్యాడని కూడా చెప్తా ఉన్నా అందుకంటే ఏ యువ నాయకునికైనా కూడా జగన్ బాబు ఒక మాదిరి జగన్ బాబు ఒక మాస్ లీడర్ జనాల్లో ఉండాలంటే జనాల్లో ఉండాలంటే మరి అలాంటి నాయకత్వం కావాలనేది నేను చెప్తా ఉన్నా ఈరోజు భారతదేశ ప్రభుత్వంలో ఈ కుటుంబం పడిన కష్టాలు ఈ బిడ్డలు పడిన కష్టాలు ఎవరూ పడలేరు మరి వాళ్ళకు ఈరోజు సగౌరవంగా ఇంత మెజారిటీతో దేవుడు మీరు ఆ బిడ్డను గెలిపించారంటే మరి దాని వెనక ఆయన కష్టం ఆయన బాధ ఆయన అవమానం ఆయన ధైర్యం ఆయన పట్టుదల ఆయన మాట తప్పనితనం అన్నీ ఉన్నాయని కూడా మీకందరికీ కూడా తెలిసిందే మరి చెప్తా ఉన్నా రెండు వేల పదకొండులో మొదటి ప్లీనరీలో ఒక మాట చెప్పాను నా బిడ్డని మీ చేతులకు అప్పగించుకుంటున్నా మీరే నడిపించుకోండి అని చెప్పి అప్పచెప్పాను మీకు ఆ బిడ్డని మీరు చాలా గొప్పగా మీ ప్రేమతో అభిమానంతో ఆప్యాయతతో ఆ బిడ్డని మీరు కట్టిపడేసి ఆ బిడ్డని మీరు గొప్పగా నడిపించుకున్నారు ఆ కృతజ్ఞత నా అణు అణువులో ఉంది కానీ కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా ఈరోజు ఒక మాట చెప్తున్నా ఆ రోజు ఒక మాట చెప్పాను ఈరోజు ఒక మాట చెప్తున్నా రాష్ట్రంలో ప్రతి పేద తండ్రి అయినా పేద తల్లైనా మీ బిడ్డల భవిష్యత్తును జగన్ బాబు చేతిలో పెట్టండి ఉజ్వలంగా మీ బిడ్డల భవిష్యత్తు ఉంటుందని కూడా మీకు మాట ఇస్తున్నానని కూడా చెప్తున్నా తరాలను మార్చే మరి తలరాతను మార్చే విద్యా విధానాన్ని కొత్తగా తీసుకొచ్చాడని కూడా మీకు చెప్తున్నా అంతేకాకుండా మరి రైతులకు ఆసరాగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని కూడా మీకు సరిగ్గా రైతులకు చెప్తున్నా మరి అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సామాజిక వైద్య విద్య అన్ని విద్యాలయాల్లో కూడా మరి సామాజికంగా వాళ్ళు ఎదిగే పరిస్థితి వాళ్ళ నాయన ఏదైతే కోరుకున్నాడో మహిళలు లక్షాధికారులుగా నిలబెడతానని ఆ మాట మీకు అందరికీ కూడా నెరవేరుస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈరోజు ఆ బిడ్డ మీ మనవడిగా మీ కొడుకుగా మీ అన్నగా మీ తమ్ముడిగా తన హృదయం తెరిచి మరి మీ కుటుంబ సభ్యుల్లాగా ఆయన మీ ఆచరణలో పెడుతున్నాడని కూడా చెప్తున్నా ఎందుకంటే జగన్ బాబు మరి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చేసి పరిపాలించాలనేదే తన ఇష్టం మొట్టమొదటి సంక్షేమం అంటే అభివృద్ధి జరిగినా సంక్షేమం లేకపోతే కష్టం కాబట్టి ముందు సంక్షేమంగా తను తీసుకున్న దాన్ని బట్టి చెప్తున్నా ఐదు వ్యవస్థలు మనిషికి సక్రమంగా ఉన్నప్పుడు ఆ మనిషి సంతోషం సంక్షేమం ఉంటుంది ఆదాయ భద్రత ఆహార భద్రత ఆవాస భద్రత వైద్య విద్యం ఈ ఐదు అంశాల్లోనూ తను చాలా 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 ప్రతి ఇంటికి అందించడంలో మరి తన చాలా ఏదైతే సాచురేషన్ అనే విధానంలో నడిపినట్టుగా అందరికీ అందేటట్టుగా చేస్తా ఉన్నాడు ఈరోజు విద్య అయితే మరి మోడల్ స్కూల్స్ అయితేనేమి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అయితేనేమి ఈరోజు జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం అయితేనేమి మెడికల్ కాలేజీలు అయితేనేమి విలేజ్ క్లినిక్లు అయితేనేమి మొన్న కరోనా టైంలో చూపించిన తను చూపించిన మరి ఆ తోడు ఆసరా అయితేనేమి ఇవన్నీ కూడా ఈరోజు తను విత్తనం వేశాడు
విత్తనం ఏ విధంగా చెట్ అవడానికి టైం పడుతుందో అలాగా ఆ రోజు తనను తన ప్రభుత్వాన్ని మరి ఆంధ్రప్రదేశ్ తల ఎత్తుకునేలాగా నిలబెడుతుందని కూడా మీకందరికీ కూడా చెప్తున్నా అభివృద్ధి ఎక్కడ జరుగుతానన్న ప్రతిపక్షాలకు ఒక మాట చెప్తా ఉన్నా నేను ప్రజల జీవన శైలిని పెంచడమే అభివృద్ధి మొట్టమొదటిగా రెండోదిగా వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు మరి ఆ ప్రభుత్వాలు ఏం చేశాయి ప్రజలకని ఒక మాట నేను అడుగుతా ఉన్నా ఇవాల ఏం చేశారంటే ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు ఏ ఇండస్ట్రీ తీసుకొచ్చారు ఏ విధంగా ప్రజల్ని ముందుకు నడిపించారు ఏ విధంగా చేశారు ఎగ్జాంపుల్ దుర్గా టెంపుల్ దగ్గర ఫ్లైఓవర్ ఆయనకు 5 సంవత్సరాలు పూర్తి చేయలేకపోయాడు జగన్ బాబు వచ్చి పూర్తి చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు హైదరాబాద్ లో 14 ఫ్లైఓవర్లు కట్టారు మరి పివి హైవే రోడ్ అయితేనేమి ఎయిర్పోర్ట్ అయితేనేమి అవన్నీ కూడా దగ్గర దగ్గర 1 ఇయర్ లోపలనే కట్టడం జరిగిందని కూడా చెప్తా ఉన్నా అది అలాంటి ప్రభుత్వం అలాంటి నాయకత్వం అలాంటి ఇది తప్పకుండా జగన్ బాబు మీకు ఇస్తాడని మీకందరికి కూడా చెప్తున్నా కాబట్టి ఇంతవరకు కష్టాల్లో మరి బాధల్లో అన్ని దానాల్లో కూడా మీరు జగన్ను కాపాడుకున్నారు ఇంకా ముందు కూడా జగన్ బాబును కాపాడుకుంటారని మీకందరికి కూడా చెప్తున్నా మీ అందరి చేతుల్లో మళ్ళ నా బిడ్డను పెడుతున్నానని కూడా మీకందరికి చెప్తున్నా ఇకపోతే ఇంకో విషయం కూడా మీ అందరి ముందు కూడా ఈ తల్లిగా నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉందని కూడా చెప్తున్నా ఎందుకంటే ఈ బంధం ఈనాటిది కాదు మీకు మాకు ఉన్న అనుబంధం ఈనాటిది కాదు 45 సంవత్సరాల బంధం అని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 33 సంవత్సరాలు అయితే 35 సంవత్సరాలు అయితే మరి ఈ తర్వాత కూడా ఈ కుటుంబాన్ని మీరు వదిలిపెట్టకుండా ఈ 13 సంవత్సరాలుగా ఈ కుటుంబంతో ఉన్న సంబంధం అనుబంధం 45 సంవత్సరాల అనుబంధం అని కూడా చెప్తున్నా నా జీవితంలో మీరందరూ కూడా ఒక భాగం అయ్యారు రాజకీయ జీవితంలో నేను ఏదైనా మీకు చెప్పాలి అనుకుంటే అది మీకు మాత్రమే నేను జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మీకు చెప్తున్నా అందుకే ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్పాలని నిర్ణయించుకున్నా రాజశేఖర్ రెడ్డి గారిని పులివెందుల ప్రజలు 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే కడప ప్రజలు 4 సార్లు ఎంపీగా ఎన్నుకున్నారు కడప ప్రజలకు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కడప ప్రజలు మాతో మాకు ముందుకు మొట్టమొదటిగా వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా నేను ఎప్పటికీ మర్చి పోనని కూడా చెప్తా ఉన్నా నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఈ కుటుంబం ఎప్పుడు కడప ప్రజలకు రుణపడి ఉంటుంది ఈ కుటుంబాన్ని ఎత్తిపట్టింది కాబట్టి కొత్త కడప ప్రజలు మరి రాజశేఖర్ రెడ్డి గారిని నాయకుడిగా చేస్తే ఉమ్మడి రాష్ట్రం మరి ఆయన మహానాయకుని చేసింది ఓ మహర్షిని చేసిందని కూడా మీకందరికీ చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారు మంచి మంచిని ప్రేమించారు ఎంతగా ప్రేమించారంటే అమితంగా ప్రేమించారు ప్రతి క్షణం ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని తన మనసుకు వచ్చిన ప్రతి ఆలోచన నేను ఉన్నా లేకపోయినా కూడా జరుగుతాయి ఆగిపోవు స్టార్ట్ చేయాలనే తపనతో ఎన్నో ప్రాజెక్టులు ఎన్నెన్నో రకాలుగా ఎన్నెన్నో పథకాలన్నీ కూడా చేశారు ఆయన రాజశేఖర్ రెడ్డి గారు మరి మీరు కూడా అంతకంటే అమితంగా ఆయన ప్రేమించారు ఎంతగా అంటే ఆయన మిస్సింగ్ అంటే కొన్ని గుండెలు ఆగిపోయేంత ప్రేమ ఎంతగా అంటే ఆయన రాడు ఇక లేడు అంటే ప్రాణాలు పోయేంత ప్రేమ రాజశేఖర్ రెడ్డి గారి పలకరింపు రాజశేఖర్ రెడ్డి గారి పలకరింపు ఓ ఓ ఓ భరోసా రాజశేఖర్ రెడ్డి గారి మాట మరి ఓ ఆదరణ రాజశేఖర్ రెడ్డి గారి నవ్వు చిరునవ్వు ఓ ధైర్యాన్ని ఇస్తుందని కూడా మీకు చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారికి మీకు ఉన్న సంబంధం అదే ఒక అవినాభావ సంబంధం అది అర్థం కానిది ఏ కెమిస్ట్రీకి కూడా అర్థం కానిదని కూడా చెప్తున్నా హిస్టరీలో ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కూడా
మరి 13 సంవత్సరాలైన లేకపోయినా గుండెల్లో పదిలముగా సజీవంగా ఉంచుకున్నారు అంటే ఉన్నాడు అంటే అది మీకు మీకు తనకు ఉన్న ఆ గొప్ప బంధం గొప్ప సంబంధం